హైదరాబాద్ కోటి ప్రసూతి ఆసుపత్రిలో ఆరు రోజుల ఆడ శిశువు అపహరణ కేసులో పోలీసులు కీలక సమాచారం సేకరించారు. నిందితురాలు పసికందుతో పాటు కోటి నుంచి నేరుగా ఇమ్లి బస్ స్టేషన్కు వెళ్లినట్లు గుర్తించారు. అక్కడ సీసీ కెమెరాల ఆధారంగా ఆమె బీదర్ బస్సు ఎక్కినట్లు గుర్తించారు. 8 బృందాలతో మహిళ కోసం గాలింపు చేపట్టామని సుల్తాన్ బజార్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మహిళ ఒక్కతే ఉందా లేక ఇంకా పిల్లలను ఎత్తుకుపోయే ముఠా ఉందా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేపట్టామన్నారు. పాపను 30 ఏళ్ల మహిళ అపహరించినట్లు గుర్తించిన పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు. ఇబ్రహీంపట్నం ఎల్లమ్మ బండకు చెందిన విజయ ప్రసవం కోసం వారం రోజుల క్రితం కోటి ప్రసూతి ఆసుపత్రిలో చేరింది. అదే రోజు ఆమెకు వైద్యులు సిజేరియన్ చేశారు. విజయ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే సోమవారం ఉదయం టీకాలు వేయించే నెపంతో పాపను గుర్తు తెలియని మహిళ అపహరించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. బాలింత విజయకు సహాయకంగా ఆమె భర్త తల్లి ఆసుపత్రిలోనే ఉన్నారు. అయితే నిన్న ఉదయం వారిద్దరూ పనిమీద బయటకు వెళ్లారు. ఆ సమయంలోనే 35 ఏళ్లున్న ఓ గుర్తు తెలియని మహిళ ఆసుపత్రి ఉద్యోగిగా నటిస్తూ విజయ బెడ్ దగ్గరికి వెళ్లింది. పాపకు వారం టీకాలు వేయించావా అంటూ ప్రశ్నించింది. విజయ టీకాలు వేయించలేదని చెప్పడంతో తాను వేయించి తీసుకువస్తానని పాపను తీసుకువెళ్లింది. ఇది జరిగిన కాసేపటి తర్వాత పనిమీద బయటకు వెళ్లిన విజయ భర్త తల్లి వచ్చారు. బిడ్డ ఏదని విజయను అడిగారు. టీకాలు వేయించడానికి ఓ మహిళ తీసుకువెళ్లిందని చెప్పింది. సదరు మహిళ గంటలు గడుస్తున్నా రాకపోవడంతో విజయ భర్త వైద్యులను సంప్రదించారు. తాము పాపను తీసుకురమ్మనిలేదని చెప్పడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో సుల్తాన్ బజార్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆసుపత్రి మొత్తం వెతికారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. అయితే ఆసుపత్రిలో కొన్ని సీసీ కెమెరాలు మాత్రమే పనిచేస్తున్నాయి. మెయిన్ గేట్ దగ్గర సీసీ కెమెరా వైర్లు కట్ అయిపోయి ఉన్నాయి. వార్డులో ఎక్కడా సీసీ కెమెరాలు లేవు. వరండాల్లో ఉన్న ఒక్క సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాల ఆధారంగా శిశువు కిడ్నాప్ అయినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. నిందితురాలి ఆచూకీ కోసం 8 ప్రత్యేక బృందాల ద్వారా గాలింపు చర్యలు చేపట్టామన్నారు. పాల కోసం తన బిడ్డ ఎంతలా ఏడుస్తుందోనని ఆ తల్లి తల్లడిల్లిపోతున్న వైనం ఆసుపత్రిలోని వారిని కంటతడి పెట్టించింది. తరచూ ఆసుపత్రిలో ఇటువంటి ఘటనలు జరుగుతుండటంతో సుదూర ప్రాంతాల నుంచి కోటి ఆసుపత్రికి ప్రసవం కోసం వచ్చే మహిళలు ఆందోళన చెందుతున్నారు. సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. ఇక పాప మిస్సింగ్ కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిరిచందన లైవ్ లో అందిస్తారు. సిరిచందన చెప్పండి, పాప కిడ్నాప్ కేసులో పోలీసుల దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? అట్లాగే 3 పోలీసు బృందాలు బీదర్ వెళ్లాయంటున్నారు, ఏంటి అప్డేట్స్ ఏంటి? అయితే పవన్, 20 గంటలకు పైగా గడుస్తున్న శిశువు కిడ్నాప్ కేసులో లేటెస్ట్ గా ఒక పురోగతి సాధించినట్టు తెలుస్తోంది. పాప అపహరించిన మహిళ బీదర్ బస్ ఎక్కి వెళ్ళినట్టుగా మనకు పోలీసులు నిన్నే అప్డేట్ చేశారు. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఏంటంటే టీఎస్ఆర్టీసీలో అంటే బీదర్ వెళ్లినట్టు తెలుస్తుంది. ఆ బస్సును పోలీసులు కూడా గుర్తించినట్టుగా పోలీసు అధికారులు చెప్తున్నారు. అయితే అందులో ఉన్న బస్ డ్రైవర్ ను కండక్టర్ ను కూడా పోలీసులు విచారించినట్టుగా తెలుస్తోంది. అయితే ఆమె ఎక్కడ దిగింది, పాపని అంటే నార్మల్ పీపుల్ అయితే ఎత్తుకుని వెళ్ళిపోతే గుర్తించడం కష్టం, కానీ పాప చేతిలో ఉండగా గుర్తించినది చాలా ఈజీ కాబట్టి ఏ పల్లెలో దిగింది, ఎక్కడ దిగింది అనే సమాచారాన్ని పోలీసులు వారి నుంచి సేకరించినట్టుగా తెలుస్తుంది. బస్సు డ్రైవర్ కండక్టర్ మరికొద్ది సేపట్లో ఏం చెప్పారు, ఈ విచారణ అయితే చేసే అప్డేట్ మనకి కనిపిస్తోంది. అంటే శిశువు కిడ్నాప్ కేసులో పురోగతికి సంబంధించి వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ చుట్టుపక్కల చూసిన వాళ్ళు కానీ వారు అప్డేట్స్ చెప్దాం అనుకుంటున్నారు. వాళ్ళ మాటలు తెలుసుకుందాం. మేమేమంటున్నాం అంటే ఇక పోలీసు వాళ్ళు చెప్తున్నారు వస్తుంది మీ పాప అచ్చుకి కోసం, మేము కూడా గాలింపు చర్యలు చేస్తున్నాము, ప్రత్యేక బంధాలు పంపించినాము. ఇప్పుడు కూడా
హెడ్ కానిస్టేబుల్ గారు వచ్చారు, వాళ్ళతో కూడా మాట్లాడము. సార్, మీరు కనీసం సెక్యూరిటీ సిబ్బందినైనా మేమైతే మీరు మీడియా వాళ్ళు మాకు ప్రతి దానికి మాట్లాడమని చెప్తున్నారు. మీరు కూడా సెక్యూరిటీ సిబ్బందిని రైట్ నిన్న డ్యూటీలో ఎవరు ఉన్నారో వాళ్ళని రమ్మని చెప్పండి సార్. లేకుంటే వాళ్ళు రాకుంటే వాళ్ళ అస్తమే ఉంటుంది సార్. కానీ వాళ్ళ ప్లానింగ్ ఉంటుంది, వాళ్ళు రాకుంటే వాళ్ళ ప్లానింగ్, వాళ్ళని రప్పించండి సార్ అంటే బాబు మేము రప్పిస్తున్నాము. కానీ మీరు సూపరింటెండెంట్ని, హాస్పిటల్ సూపరింటెండెంట్ని కనీసం మీరు మాట్లాడండి, బయటికి రమ్మని చెప్పండి. కనీసం ఒక్క మాటనన్నా మాట్లాడాలి కదా బాబు. మీరు బాధపడకండి, ఎందుకు ఆవేశపడుతున్నారు అని చెప్పచ్చు కదా ఒక మాట. ఎందుకు ఇంత ప్రభుత్వం ఇంత కఠినమైన చర్యలు తీసుకుంటే ఎందుకు ఇంత డిపార్ట్మెంట్ అసలు ఏం మాట్లాడాలి? పాపా గురించి ఇవేం మాట్లాడాలి? ఏడ పంపిరో ఏం మాట్లాడాలి? నేను ఏం మాట్లాడలేను మేడం. నేను కేసీఆర్ చేసిన పుణ్యం, మా బిడ్డప్ప కూతురు పోయింది, పాప పోయింది. కేసీఆర్ పెట్టిన తోకాన ఏం పాపం, ఏం లాభం లేవు మాకు. ఆడపిల్ల కావాలి, ఇది ఇస్తా అది ఇస్తా సగు ఇవ్వాల్సి. మా పాప పోయింది, ఆడపిల్ల పోయింది, ఆ పాప పోయింది, ఆ కేసీఆర్ కోసమే పోయింది మా ఆడపిల్ల. కేసీఆర్ చేసిన పుణ్యానికే పోయింది మా ఆడపిల్ల. లేకపోతే పర్మిట్ ఆఫీస్ చెప్పించుకుందాం, మేము ఎడన చూపించుకుందాము. ఇందాక రాకపోదు మేము, ఇక ఆగం పచ్చాలు పట్టించండి మాకు. కేసీఆరే పట్టించు. ఎందుకు మాకు 12,000 అవసరం ఏముంది? ఏం చెప్పాలి? ఏం లేదు సార్, ఏం చెప్పలేదమ్మా. నాలుగింటికి దొరకదు మీ పాప. ఏం కాదు, పాప ఉంది అని చెప్తున్నారు కానీ పాప చూపిస్తలేదు. పాప చూపిస్తే మా మంచిని అనిపిస్తుంది. వాళ్ళ కేసు పెట్టను, వాళ్ళకేం పెట్టను. నా పాప నేను ఎత్తుకెళ్ళిపోతా, నా పాప నాకు ఇస్తే నేను ఎత్తుకుపోతా అని. ఏం లేదమ్మా, ఏం లేదమ్మా, ఏం చెప్తలేదు మేడం. కనీసం వాళ్ళు ఒక్క రెస్పాన్స్ కూడా, వాళ్ళు రాని కూడా రాలేదు మేడం. ఒక్క మాట కనీసం చెప్పాలి కదా. మీరు ఎందుకు బాధపడుతున్నారు బాబు? మేము కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కు మేము కూడా డిపార్ట్మెంట్ కు చెప్పాము, కఠిన చర్యలు తీసుకోమని చెప్పి మేము కూడా చెప్పాము. కనీసం ఒక్క మాట మేడం, ఒక వీడియో కనీసం మీడియా వాళ్ళ, ఇప్పుడు మీడియా వాళ్ళు పొద్దుగాల నుండి చెప్తున్నారు మాకు ఇన్న ఇంత మాట్లాడమని చెప్తున్నారు, మాట్లాడుతున్నాం. కానీ మీరైనా మీడియా, మీరు కూడా ఒక సూపరింటెండెంట్ లోపలికి వెళ్ళి అడగొచ్చు కూడా. మీరు కూడా అడగొచ్చు కదా, మీరు కూడా అడగండి. మాకు ఇన్నిసార్లు మాట్లాడమని చెప్తున్నాం. సూపరింటెండెంట్ ఇక వాళ్ళు అసలు వాళ్ళు వస్తే కదా బయటికి మాలంలో వాళ్ళు లోపల డ్యూటీ రాలే మేడం. వాళ్ళు డ్యూటీ రాలే, ఆడమా ఇద్దరు రాలే. కా సార్ వ్యావు సెక్యూరిటీ సార్ అమ్మా ఆడమా ఇద్దరు రాలే. మేడం రాలే, ఆమె రాలే. ఇవాళ డ్యూటీ రోజు 8 గంటలకు ఎక్కింది, ఇవాళ డ్యూటీ వస్తలేదు. అటునే కిడ్నాప్ చేసి రాళ్ళు, వాళ్ళు కిడ్నాప్ చేసిన వారిని కూడా వస్తలేరు. ఆసుపత్రి సిబ్బంది వైరస్ నిర్లక్ష్యం వల్లనే ఇదంతా, మన సెక్యూరిటీ ప్లస్ ఆసుపత్రి సిబ్బంది వైరస్ వాళ్ళ వల్లనే నిర్లక్ష్యం ఉంది. కాకపోతే ఇప్పటికైనా మా పాప మాకు వసతి కోసం లభ్యం చేయండి. మా పాప మాకుంటే చాలు, అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళని కొట్టాలి తిట్టాలి అవసరం లేదు. కేసీఆర్ గారు సీఎం సార్ చెప్తారు కదా, ఆడపిల్లల్ని కనండి, ఫ్రీ కాన్పు ఉండదు. మీ కేసీఆర్ కిట్ ఇస్తాం, 12,000 ఇస్తాము. ఇది అది ఏది మరి, ఇంత మాట చెప్తున్నారు కదా ఏది. ఇంత ప్రభుత్వం ఇంత చర్యలు తీసుకోకూడదు ఎందుకు? ఇప్పటికైనా దయచేసి సీఎం సార్ గారిని కోరుతున్నా, ఇప్పటికైనా మీరే చర్యలు తీసుకోండి సార్. సీఎం సార్ గారిని చేతులు జోడి చెప్తున్నా వాళ్ళ తరఫున. మా ఫ్రెండు కనీసం వాళ్ళ వల్ల మేము కూడా బాధపడుతున్నాం. ఇలాంటి పరిస్థితి ఎవరికి రావద్దు. పోలీసు వాళ్ళు అనేది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ నుంచి బీదర్ పోయే బస్సులా పొద్దుగల 6 గంటలకు అడిగితే బీదర్లా ఇప్పుడు బస్ డిపో ఉంది, ఆ డిపోలా దిగిర్రు సిసి కెమెరాలో పడ్డది అన్నారు. ఇప్పుడు ఇంకో వార్త ఏమంటారు అంటే, బీదర్ రాకముందే నెక్స్ట్ స్టేజ్లోనే ఏ స్టేజ్లో దిగిపోయిందో ఇప్పుడు తెలుసలేదంటారు. ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా కొద్దిగంత సహారం చేయలేకపోతున్నారు. ఇప్పుడు బీదర్ పోలీసు వాళ్ళు కూడా కొద్దిగంత రిక్వెస్ట్ ఇస్తే మా పాప దొరుకుతుందేమో, కానీ ఇప్పుడు మా వాళ్ళు కూడా ఇస్తురా ఇస్తలేరా ఏ తెలుసలేదు నాకైతే. ఇప్పుడు మనమేమో 4 టీంలు అని మీరు అంటారు, మీడియాలో ఏమో 3 టీంలు పంపిస్తున్నారు అంటారు. 3 టీంలు పోయినాయా, 2 టీంలు పోయినాయా, లేకుంటే పంపించరా పంపించలేదా అది కూడా తెలుసలేదు. ఇప్పుడు వీడికెళ్ళి సిబిఎస్ నుంచి పాప అయితే కనిపించింది, పాప కనిపించినాక అది బీదర్ పోయిందని ఏం గ్యారంటీ? ఇంకోటి ఏంటంటే, సరే మంచిది, ఇప్పుడు అన్ని ఫోన్లలో వాట్సాప్లు ఉన్నాయి. ఇప్పుడు కండక్టర్ చిన్న ఫోన్లు అయితే యూజ్ చేస్తలేరు, ఎందుకంటే ఇప్పుడు ఆ బండి, ఇప్పుడు బస్సులా బండి నెంబర్ చూడగానే ఈ బండిలో ఆ కండక్టర్ ఉండు. అదే వాట్సాప్ చేసిండుంటే ఎలా పాప దొరకకపోదు?
ఇప్పుడు ఆ కండక్టర్ అడిగినుంటే ఒక పాప తీసుకొని ఎడ దిగింది అని చెప్పినుంటే అది దొరకకపోదున ఇల్లు కొద్దిగంత గ్యామినింగ్ ఇల్లు కూడా చేసినట్టే అనిపిస్తుంది నాకు. ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా ఆ పని చేసినుంటే ఇది అయ్యేది. ఇప్పుడు గ్యామినింగ్ అంటే పోలీసు వాళ్ళు చేస్తున్నది కూడా కరెక్ట్ చేస్తలేరు 100%. ఇప్పుడు పోలీసు వాళ్ళు నిన్న బస్సులా పోయింది, బస్ డిపో కాడ, బస్సు నిలబడి కాడ, బండి నెంబర్ కాడికెళ్లి ఆల్మోస్ట్ బస్సు పడ్డది. బస్సు పడినప్పుడు అది ఎంటర్ అయింది కదా బస్సు డిపోలోకి వెళ్ళి అయితే వెళ్ళినాక బస్సు నాని స్టాపే ఉంటది, అది నాని స్టాప్ రెండు మూడు స్టాప్లు ఉంటది. అప్పుడు వీళ్ళు ఫోన్ చేసి ఓ ఈ బస్సులో ఆ పాప ఒక అమ్మాయి ఎక్కింది, ఎక్కగానే ఈ బస్సులో డ్రైవర్ ఎవరు ఉండు, డిఎం కడిగేది ఉండే, లేకుంటే ఆ సెక్యూరిటీ ఉంటారు కదా ఆడ ఆయన కడిగి ఉంటే ఆ డ్రైవర్ ఉండు, ఆ కండక్టర్ ఉండు, వాళ్ళకు మెసేజ్ పెడదాం. ఆ మెసేజ్ పెట్టినుంటే ఎమర్జెన్సీలో తెలిసిపోదు, అది కూడా తెలుసుకున్నప్పుడు నేను మాట్లాడింది కూడా వేస్తాను. నాకు ఇటువంటి గవర్నమెంట్ ఉన్నాక ఏం చేయలేను. ఏమన్నా అంటే హాస్పిటల్ వాళ్ళు అంటారు మీ భార్య చేసిన తప్పంటే వాళ్ళు చేసిన తప్పు లేదు. ఇప్పుడు 8 గంటల దాకా 8 గంటలకు డ్యూటీ ఎక్కేటోళ్ళు 8 గంటలకు డ్యూటీకి రాలేదు, ఎంత కమిషన్ తీసుకురో తెలియదు. ఏమన్నా అంటే మా సెక్యూరిటీ వాళ్ళు మంచి వాళ్ళు, మా సెక్యూరిటీ ఆ పని చేయాలన్నారు, ఇప్పటిదాకా డ్యూటీ ఎందుకు రాలే, ఒక లేడీస్ ఒక జెంట్స్ ఎందుకు రాలే డ్యూటీకు అది అడగాలి కదా, ఇప్పుడు అది కూడా లేదు. ఈడొచ్చి అయితే బాధిత వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే వీళ్ళు పోలీసులు గాని నిర్లక్ష్యం వహిస్తున్నారు, సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే మా పాప పోయింది, వాళ్ళు ఎందుకు విచారించట్లేదు, వాళ్ళని ఎందుకు ప్రశ్నించట్లేదు అని చెప్తున్నారు. అయితే ఈ కేసులో టెక్నికల్ ఫుటేజ్ ఏది సీసీ ఫుటేజ్ అయితే ఏదైతే ఉందో అది టెక్నికల్ ని ఆధారంగా చేసుకుని ఈ కేసు విచారణ చేస్తున్నారు. అయితే పోలీసులు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే టీఎస్ఆర్టీసీ నుంచి బీదర్ ఎక్కి బీదర్ చేరుకున్న ఆమెను పోలీసులు బస్ డ్రైవర్ ను కండక్టర్ ను పోలీసులు విచారిస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే పాప డీటెయిల్స్ అనేవి తెలుస్తాయని చెప్పేసి పోలీసులు చెబుతున్నారు. ఇది ఇక్కడ ఉన్న సమాచారం. ఓవర్ టు